చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు, ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. మేము వండుకుంటాము, పక్కుండే వాళ్ళకి కూడా ఇచ్చుకుంటాము. దాని నుండి ఆరోగ్యంగా బాగుంటాం సార్ మేము. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా అయ్యే పనులన్నింటికి జీవోలు ఇవ్వడం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరిని ఆదేశించడం, నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏవే విధంగా జరగాలని చెప్పేసి ఆయనకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనేదానికి మాకు అవకాశం వచ్చింది. దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తున్నాడు అనే దానికి ఉదాహరణ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది 2014లో సుభాష్ పాలేకర్ గారు, ఆయన దీనికి మెయిన్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సామాజిక వేత్త, ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అట్లాగే మంచి లాభాలు కూడా పొందొచ్చు, భూమి కూడా బాగుంటుంది, రసాయనాలు ఇవన్నీ లేకుండా అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉద్యమంలా స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాల్లో దాన్ని దిగ్విజయంగా ఎన్నో వేల మంది రైతులకి శిక్షణ ఇచ్చి చేయడం జరిగింది. 2014 నుంచి 2019 మధ్య నేను జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నాను కదుపూర్లో, అక్కడ కూడా సుభాష్ పాలేకర్ ఇంతమంది రైతులని ఎంపిక చేసి గుంటూరులో శిక్షణా కార్యక్రమం కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో అట్లా ఆయన దత్తత తీసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు సుభాష్ పాలేకర్ గారు మన రాష్ట్రాన్ని దత్తత తీసుకొని చాలా చోట్ల మీటింగ్లు పెట్టి ట్రైనింగ్ క్యాంప్స్ 10 రోజులు 15 రోజులు క్యాంప్స్ పెట్టి చాలా అవగాహన తీసుకొచ్చారు. సో అప్పుడు మేము కూడా రైతుల దగ్గర నుంచి నేను కందుకూరు రూరల్ మండలంలో చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరు ముందుగా నేను బలవంతంగా ఒక రైతు చేత 5 ఎకరాల్లో చేయించాం. ఫస్ట్ నాకు తెలిసిన రైతు నువ్వు చేయాల్సిందని చెప్పి స్టార్ట్ చేస్తే ట్యాడీ చేసాం అంటే వరి చేసాం. ఫస్ట్ అక్కడ ఫస్ట్ సంవత్సరమే మనకి వచ్చిన ఏదైతే వరి ఉందో మిగతా రెగ్యులర్ దానికన్నా రమాలని మీకు మిగతా 1200 1300 అంటే ఇది 2500 నుంచి 3000 దాకా కూడా అమ్మడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కి అది చూసి ఇంకొక 20 ఎకరాలట్ల ఈరోజు రవాణమి చాలా మంది రైతులు వాళ్ళని చూసి ఆ ప్రకృతి వ్యవసాయం దాంట్లో కూడా రావడం జరిగింది. జీవామృతం తయారు చేసుకోవటం ఎట్లా, ఇవన్నీ కూడా వేపం పెట్టు ఇవన్నీ తీసుకెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి అంతా కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా నాకు ఇక్కడ ఆనందం వేస్తుందంటే మహిళలు రావడం అనేది నిజంగా చాలా ఆనందం. చంద్రబాబు నాయుడు గారికి మహిళలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో, ఆర్థిక స్వాతంత్రం వస్తుందో, అప్పుడే ఒక కుటుంబం కానీ సమాజం కానీ బిడ్డలు కానీ అందరూ బాగుంటారని ప్రగాఢంగా నమ్ముతారాయన. డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చిన ఈరోజు సూపర్ 6 కార్యక్రమం ద్వారా మహిళలకు మహాశక్తి పథకం కింద పథకాలు పెట్టిన ఏది చేసినా కూడా మొట్టమొదటి ఆలోచనకి మహిళల దగ్గర నుంచే ప్రారంభమవుతాయి. మహిళలు మహారాణులు నాకు ఉండాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడు కోరుకుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందం.
100% మీరు చేసే ఏ కార్యక్రమం వలన ప్రభుత్వం తరఫున మద్దతుగా ఉండడానికి మేము ఇక్కడ కలెక్టర్ గారు అందరూ మీకోసం ఉంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ స్థాయిలో ఉప్పు నియోజకవర్గంలో చేసేదానికి అధికారులు కూడా ఈడీ గారిని వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పనేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనకు కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్ నేషనల్ ఫార్మ్ చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన తెలుసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా మంది తెలుసుకుంటుంది, అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా మీ స్కీమ్ కింద మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక 2 గ్రామ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 తాగుబోయి మీకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి లాభం వస్తున్నాయి, ఆదాయం వస్తుంది పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఆ ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సరైన తెలుసుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా ఈ స్కీమ్ ముందుకు రావాలి, వాళ్ళు స్కీమ్ ద్వారా మాకు పడుతుంది లాభం పొందుతున్నాయి, వాళ్ళు కూడా లాభం వస్తే జరిగిన అండ్ ఇంకా ఎక్కువ రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా చేస్తుంది. నాకు ఈరోజు అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ. పాతకాలంలో ఎరువులు ఇవేమీ లేకుండానే పంట చేసేవారు, అంటే మీరు పాతకాలం చెప్పుకునేవాళ్ళు, మా తాత 100 ఏళ్ళు బతుక, మా ముత్తాత 150 ఏళ్ళు బతుక అని చెప్పుకుంటూ ఉంటారు. అనగా ఎరువులు పెంచే పిచికారీ చేస్తాం, దానికి తోడు పెస్టిసైడ్స్ పిచికారీ చేస్తాం, ఎరువులు మందు పురుగుల మందుని, దానివల్ల ఏమైంది ఆ పండించిన పంట అంతా కూడా దాంతో నిండిపోయింది ఎరువులతో, దాంతో పాటు పెస్టిసైడ్స్తో. దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లివర్ని మన కిడ్నీని డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం. సో దానికి కారణం ఇది, దీన్ని గుర్తించి ఏం చేశారు, పాతకాలం ఏ పద్ధతి అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేచురల్గా పండించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ని తినడం వల్ల ఏ ఒక మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడని చెప్పేదానికి బెస్ట్ ఉదాహరణ ఏదో తెలుసా, ఎవరు చెప్పు, నారా చంద్రబాబు నాయుడు గారు అనగా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, మాకు దగ్గర దగ్గర 50 ఏళ్ళు అనుకో, మేము యాక్టివ్ ఉంటాము, ఆయన యాక్టివ్ ఉంటాడా, ఎవరు యాక్టివ్ ఉంటారు, ఆయన యాక్టివ్ ఎందుకు, ఆయన నేచురల్గా అంటే ఆర్గానిక్ అండి, ఎరువులు లేకుంటే తీసుకుంటాడు ఆయన, అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత యాక్టివ్ ఉన్నాడు. దాని తర్వాత అంత యాక్టివ్గా నాకు ఎవరు కనిపిస్తున్నాడు, మీరే కనిపిస్తున్నాడు, ఎందుకంటే మీరు కూడా అదే కదా, మీరు పండిస్తున్నాడు, మీరు అదే తీసుకుంటారు అనగా. మీ మొహాలంతా కలకలు ఆడుతుంటే దానికి కారణం ఎరువులు లేని పంటలు మీరు అంతా తింటున్నారు, అందువల్ల దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో మీరందరూ మీరే కాకుండా మిమ్మల్ని చూసి ఇంకా ఇతర మీ చుట్టుపక్కల రైతులందరూ కూడా నేర్చుకోవాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కూడా అందరూ 100 సంవత్సరాల పైన బతికేదానికి అవకాశం ఉంది, అది కూడా హెల్తీగా చేస్తారా. థ్యాంక్ యూ. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.